అడవి జంతువుల కోసం పన్నిన ఉచ్చుకు చిరుతపులు చిక్కుకుని మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తావనంపల్లి మండలం మదవనేరు గ్రామం సమీపంలో పంట పొలాల్లో తరచూ అటవి జంతువులు దాడి చేసి పంట నష్టం కలిగిస్తుండటంతో స్థానికులు కొంతమంది అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఒక చిరుతపులు చిక్కుకుంది. పులి తల ఉచ్చులో చిక్కుకుపోవడంతో చిరుత గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. అడవి పందుల నుంచి తమ పంటలను కాపాడుకునే క్రమంలో కొంతమంది తమ పంట పొలాల వద్ద అక్కడక్కడ ఉచ్చును ఏర్పాటు చేసుకోవడంతో అడవి ప్రాంతం నుంచి వచ్చిన చిరుత చిక్కుకుని తన ప్రాణాలను వదిలింది. ఉచ్చులో చిరుత తగులుకుని చనిపోయిన విషయాన్ని స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం తవనంపల్లి మండల డిఎఫ్ఓ మాట్లాడుతూ కొంతమంది వేటగాళ్లు ద్విచక్ర వాహనం క్లచ్ వైర్తో ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి తల తగులు కోవడంతో పులి తప్పించుకోలేక మరణించిందని నిర్ధారించారు. పులి గోర్లు ఇతర అవయవాలు అలాగే ఉన్నాయని త్వరలోని వేటగాళ్ళను పట్టుకుంటామని తెలిపారు. పనిచేస్తున్నాను, నాకు తెల్లవారుతో గ్రామస్తులు ఈ మాదిరిగా సమీప గ్రామంలో ఇక్కడ మడవనేరు గ్రామం సమీపంలో ఏదో ఉచ్చుల్లో వేటగాళ్ళు ఉచ్చులేయగా ఆ ఉచ్చుల్లో ఒక చిరుత పులి తగులుకోండి అని చెప్పి చెప్పారు. వెంటనే మా సిబ్బంది అందరూ కూడా మేము ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత దాన్ని చూస్తే అది పరిశీలించగా ఈ క్లచ్ వైరు టూ వీలర్ క్లచ్ వైర్తో అది తగులుకొని గొంతుకి తగులుకొని అది చనిపోయినట్టుగా తెలిసింది. అది మగ చిరుత పులి, సుమారు దాని 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉంటుంది. రాత్రి 10 గంటల సమయం లోపల అది తగులుకొని ఉచ్చులు తగులుకొని చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు పశువుల డాక్టర్ని పిలిపించాము, పోస్ట్ మార్టం చేయిస్తాము. తర్వాత దాని యొక్క గోర్లు అన్నీ కూడా అట్లే ఉన్నాయి, అవేమి ఎలాంటి డిస్టర్బ్ కాలేదు. ఈ వేటగాళ్ళు ఉచ్చులు వేయడం వల్లనే అది చనిపోయింది. మేము వేటగాళ్ళను పట్టుకొని మేము రిమాండ్ చేసేదానికి సిద్ధమవుతాను. దగ్గరలోనే దాన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. ఈరోజే చేసి తదుపరి కార్యక్రమాలని పూర్తి చేస్తాం.